ఆకాశవాణి కథనం ఈయలటి కార్యక్రమంలో దమ్మపదం గాథలు సంపుటి నుంచి జ్ఞానాగ్ని మనోనిగ్రహం దుర్లభం ఆమె మనసు చదవగలదు కథలు ప్రసారం అవుతాయి అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదువుతున్నది పి రెడ్డి కమలాకర్రెడ్డి ముందుగలైన్రి జ్ఞానాగ్ని కథ ఒకసారి ఒక భిక్షువు బుద్ధ భగవానుడి నుంచి ధ్యాన సాధన ఉపక్రమం ఉపదేశం పొంది ధ్యాన విషయాన్ని బోధపరుచుకొని అడవికి వెళ్ళి తన ధ్యాన సాధనను ప్రారంభించాడు అయితే ఆయన మనస్సు నిలవడం లేదు ఎన్నో విక్షేపాలు ఎదురవుతున్నాయి ఎంత తీవ్రంగా ఆయన ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది కాస్త కూడా ముందుకు సాగలేకపోయినాడు అందువల్ల చాలా కుంగిపోయినాడు చిత్తవైకల్యం పొందాడు ఈ స్థితిని అధిగమించడానికి భగవానుడు ఇంకా ఏదైనా ఆధారం చూపుతాడేమోననీ మెలకువలు బోధిస్తాడేమోనని ఆ భిక్షువు జేతవనానికి బయలుదేరాడు ఆ అడవి మార్గంలో ఆయన నడుస్తూ ఉండగా ఇంతలో దావానలం చెలరేగింది ఆ కార్చిచ్చు క్షణంలో అంతటా విజృంభించసాగింది భయపడిపోయి భిక్షువు అక్కడ ఉండే ఒక చిన్న కొండనెక్కాడు ఆ కొండ శిఖరాగ్రం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే అడవి మంటలు అంతటా వ్యాపించి అన్నిటినీ కాల్చివేయటం కనిపించింది ఆయనకు వెంటనే ఒక ఎరుక స్ఫురించింది ఈ అడవి చిచ్చు అన్నిటినీ ఆక్రమించి దహించివేస్తున్నట్లే అంతర్దృష్టిని ఆశ్రయిస్తే అలవరుచుకుంటే మానవ జీవిత క్లేశకర్మలన్నిటినీ కాల్చివేయవచ్చు కదా ఈ సంకీళ్లను తెంచుకోవచ్చు కదా అని ఆయనకు అంతర్దృష్టి కలిగింది ఇంతలో బుద్ధ భగవానుడికి ఆ భిక్షువు స్ఫురణ దృష్టికి వచ్చింది దీనితో ఆయన తన తేజశక్తిని అతడిపై ప్రసరింపజేశాడు అతడి ముందు సాక్షాత్కరించి అతడికి బోధించినట్లు ఆ భిక్షువుకు వ్యక్తమైంది నాయనా నీకు కలిగిన ఎరుక సరైనది నీవు సరైన మార్గంలో సాగుతున్నావు ముందుకు దీని నుంచి తొలగిపోవద్దు ఏకాగ్రతతో ఈ ఆలోచనతోనే ఉండు సర్వభక్షకుడైన అగ్ని అన్నిటినీ దగ్ధం చేసినట్లే అల్పమైనవి అతి దృఢమైనవి అయిన బంధాలన్నీ అప్రమత్తుడైన భిక్షువు తెంచివేయగలుగుతాడు అని ఉపదేశించాడు బుద్ధభగవానుడు ఈ హెచ్చరికను ఏమరకుండా సాధన చేసి ఆ భిక్షువు ఆ తర్వాత కొద్ది కాలంలోనే అర్హతుడైనాడు జ్ఞానాగ్ని కథ కథ ఇప్పుడు ఒకనాడు మేఘియ అనే భిక్షువు ఊళ్ళో భిక్ష స్వీకరించి విహారానికి తిరిగి వస్తూ ఒక మామిడి తోపును చూశాడు ఆ మామిడి చెట్ల గుబురు అతడికెంతో ఆకర్షణీయంగా కనిపించింది ధ్యానానుకూలమైన చక్కటి ప్రదేశం ఈ అందమైన చెట్ల గుంపు అని అతడికి భావన కలిగింది విహారానికి తర్వాత బుద్ధ భగవానుడి అనుజ్ఞ తీసుకోవాలని ఆయనను అతడు సంప్రదించాడు అయితే బుద్ధ భగవానుడు అతన్ని ఇంకా కొంతకాలం వేచి ఉండవలసిందిగా కోరాడు ఆయనకు తెలుసు పరిసరాలు ధ్యాన ప్రదేశము రమణీయంగా కనిపించి ఆ ప్రదేశం పట్ల ఇష్టపడినంత మాత్రాన సాధన నిరాటంకంగా కొనసాగుతుందన్న నమ్మకం కలగదని అది యదార్థం కాదని అయితే మేఘియ చాలా తొందరలో ఉన్నాడు ఎప్పుడెప్పుడు అక్కడకు వెళ్లి ధ్యానతత్పరుడినవుదామా అని ఎదురుచూస్తూ ఉన్నాడు అందువల్ల అతడు మాటిమాటికి అనుమతి కోరుతుండడంతో అతన్ని వద్దని చెప్పలేని పరిస్థితి అతడే కల్పించడం వల్ల అక్కడకు వెళ్లి ధ్యానం చేసుకోవడానికి మేఘియను బుద్ధ భగవానుడు అనుమతించాడు మేఘియా ఆ విధంగా ఆ మామిడి చెట్ల గుబురు ప్రదేశాన్ని చేరాడు ఒక చెట్టు కింద కూచుని ధ్యాన సాధనలో నిమగ్నుడైనాడు ఉదయం నుంచి సాయంకాలం దాకా అక్కడ నుంచి కదలలేదు మనసుని ఏకాగ్రం చేయాలని పట్టుదలతో ప్రయత్నించాడు అయితే మనసుని ఏకాగ్రం చేయలేకపోయినాడు చంచలంగా అది ఎక్కడిక్కడికో పరిభ్రమిస్తూనే ఉంది కొంచెం కూడా నిలకడ సాధించలేకపోయినాడు అందువల్ల సాయంకాలానికి మళ్ళీ బుద్ధభగవానుణ్ణి దర్శించి తన స్థితిని ఆయనకు నివేదించుకున్నాడు తన గోడు వెళ్లబోసుకున్నాడు మనసు నిలపలేకపోతున్నానని విన్నవించుకున్నాడు బుద్ధభగవానుడు అప్పుడతనికి మందలింపుగా హెచ్చరికగా ఇట్లా చెప్పాడు భిక్షు మనసుని చేయడం దుస్సాధ్యం అది ఒక చోట నిలవదు క్షణికోద్వేగం చంచల స్వభావం దాని లక్షణాలు తగిన శిక్షణతో మెలకువతో దాన్ని నియంత్రించాలి బుద్ధ భగవానుడి బోధను బాగా చేసి మేఘియ భిక్షువు త్వరితంగానే సూతాపన్నుడయ్యాడు ఇప్పటిదాకా మనోనిగ్రహం దుర్లభం కథ ఇన్నరు ఇప్పుడు ఆమె మనసు చదవగలదు కథ ఇంటరు ఒకసారి అరవై మంది భిక్షువులు బుద్ధ భగవానుడి నుంచి ధ్యాన విషయం ఉపదేశం పొంది ఒక కొండపాదంలో చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ తమ ధ్యాన సాధన ప్రారంభించారు అక్కడ ఆ గ్రామ పెద్ద తల్లి అయిన మాతిక మాత ఎంతో శ్రద్ధగా ప్రేమతో వాళ్లకు భిక్షా సౌకర్యం చూసుకునేది వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగనిచ్చేది కాదు వాళ్ల కోసం అనుకూలమైన ఒక వసతి మందిరం కూడా ఆమె నిర్మింపజేసింది ఈ విధంగా ఆశ్రయం లభించడంతో వాళ్ళు వర్షావాసం అక్కడే ఉండిపోయినారు ఒకరోజున ఆమె ఆ భిక్షువులను తనకు ధ్యానం చేయడం ఎట్లానో బోధించవలసిందని అర్థించింది దేహ నిర్మాణంలోని ముప్పై రెండు సంఘాతాలను గూర్చి వాళ్లు ఆమెకు బోధించి స్వరూప స్వభావాలను గూర్చి వితర్కించి ఈ శరీరం శిథిలమై సంధిబంధాలన్నీ చెడిపోయి చివరకు నశిస్తుంది అనే విషయంపై ఎరుక కలగడమే లక్ష్య సాధన అని చెప్పారు మాతిక మాత ఏకాగ్రతతో ధ్యానించి త్వరితగతిని అనాగామి స్థితిని చేరుకోవడంతో అప్పుడు ఆమెకు అనేక మానసిక శక్తులు కూడా కలిగినాయి జ్ఞాన ప్రబోధ ఫలితంగా ఆమె ఉన్నత స్థితిని కూడా పొందింది సంఘం వాళ్ళెవరు ఈ స్థితిని చేరుకోకముందే ఆమె ఈ స్థితికి చేరింది ఆమెకు పరచిత్త జ్ఞానం కూడా అలవడింది వాళ్లకు అంతర్దృష్టి ఇంకా ఏర్పడలేదన్న విషయమూ ఆమె తెలుసుకుంది దీనివల్ల ఆమెకొక విషయం స్పష్టపడింది వీళ్ళు అర్హత్వాన్ని అందుకోవడానికి అన్ని విధాలా తగినవాళ్లే అయితే వాళ్లకు చాలినంత తగినంత ఆహారం లభించకపోవడం వల్ల ధ్యానాన్ని కేంద్రీకరించలేకపోతున్నారని ఆమె వివేచించింది తగిన జవసత్వాలు లేని శరీరంలో మనసుని ఏకాగ్రం చేయడం ఎంతో కష్ట సాధ్యమని ఆమె గ్రహించగలిగింది అందువల్ల వాళ్లకు శరీర కలిగించే మంచి ఆహారం పెట్టడం ప్రారంభించింది ఆ విధంగా పుష్టికరమైన ఆహారం ధ్యాన సాధన ఏకాగ్రతలతో భిక్షువులు లక్ష్య నిమగ్నతతో త్వరలోనే అర్హత ప్రాప్తిని పొందగలిగారు వర్షావాసం సమాప్తమైన తర్వాత భిక్షువులు బుద్ధ భగవాను దర్శించడానికి జీతవనం వెళ్ళారు బుద్ధ భగవానుడు ఆ సంవత్సరం వర్షావాసం జీతవనంలోనే గడిపాడు కాబట్టి వాళ్ళు ఆయన దర్శనార్థం అక్కడకు చేరారు వాళ్లకు ఆ కొండ అడివారం అంటే పార ప్రదేశం గ్రామంలో చాలా సదుపాయంగా ఉన్నదని అన్ని సౌకర్యాలు సమకూరాయని మంచి ఆహారం కూడా లభించిందని వాళ్ళు ఆయనకు చెప్పారు భిక్ష నిమిత్తమైన ఎటువంటి శ్రమ తమకు లేకపోయిందని తెలిపారు ఈ ప్రస్తావనలో మాతిక మాత విషయం కూడా వాళ్ళు ఆయనకు తెలియజేశారు తమ మనసులోని మధన ఆమె గ్రహించి మంచి ఆహారం చేకూర్చిందని ఆమెను గూర్చి ప్రశంసించారు అందువల్ల తామంతా మంచి ఆరోగ్యంతో ధ్యాన సాధనలో నిమగ్నం కలిగామని ఇక వేరే చింత లేకపోయినందువల్ల సాధన తీవ్రత సాధ్యమైందని చెప్పారు వీళ్ల సంభాషణ వింటున్న ఒక భిక్షువుకు తాను కూడా ఆ గ్రామానికి వెళ్ళి మాతికమాత ఆతిథ్యం పొంది సునాయాసంగా ధ్యాన సాధనలో నిమగ్నం కావచ్చు కదా అని అభిలాష కలిగింది వెళ్లాలన్న నిశ్చయము కలిగింది అందువల్ల బుద్ధ బుద్ధభగవాను ప్రార్థించి ధ్యాన విషయం నిర్దేశించుకొని కొండ గ్రామానికి చేరుకున్నాడు అతడు మనసులో ఏమి తలుచుకున్నా అవన్నిటినీ మాతికమాత ఆయనకు సమకూరుస్తున్నది ఇవాళ ఏదైనా ఇష్టవంటకం లభిస్తే బాగుండును అని ఆయన మనసులో అనుకోగానే మాతికమాత స్వయంగా వచ్చి ఆయనకు ఆ ఆహారం వడ్డిస్తున్నది అప్పుడు ఆయన ఆమెను ఇతరుల మనసులో ఏ భావం ఏ ఆలోచన కలిగేది ఆమెకి ఎట్లా తెలుస్తుంది అని ఉత్సుకతతో తెలుసుకోగోరాడు ఆ జిజ్ఞాసనామె మొదట్లో పట్టించుకోలేదు కానీ అతన్ని సంతృప్తిపరిచే ఉద్దేశంతో ఇతరుల మనస్సులను చదవగలిగే వాళ్ల ప్రవర్తన ఫలానా ఫలానగా ఉంటుంది అని చెప్పింది దానితో ఈ కొత్తగా వచ్చి చేరిన భిక్షువుకు భయం పట్టుకుంది నేను సాధారణమైన ప్రాపంచకుడిలాగా చెడ్డ ఆలోచనలకి ఎప్పుడైనా లోనైతే దుష్ట ఊహలు చేస్తే ఈమెకే గనక ఇతరుల మనస్సులో ఆలోచనలు తెలియడం నిజమైతే నా గురించి ఈమెకు తెలిసిపోతుంది నా దుర్మార్గపు తలపుల గూర్చి ఈమె తెలుసుకునే అవకాశం ఉంది నన్ను భ్రష్టునిగా అనుకోవచ్చు అని చాలా భీతి చెందాడు ఇక జేతవన విహారానికి పారిపోయినాడు బుద్ధ భగవానుడికి ఆ కొండకింది ఊళ్ళో మాతికమాత భిక్షను స్వీకరిస్తూ తానుండలేనని చెప్పాడు కారణం కూడా చెప్పాడు తన చెడ్డ తలంపులు ఆమెకు తెలిసిపోతాయి ఆ ఊహే తనను కలవరపరుస్తోంది అని కూడా వెల్లడించాడు అప్పుడు బుద్ధ భగవానుడు ఆయనకిట్లా సలహా చెప్పాడు ఇతర జోక్యాలు ఏమీ నీకు వద్దు ఇతర ఆలోచనలేమీ పెట్టుకోవద్దు ఒకే విషయంపై మనస్సుని చేయి అది మనస్సుని ఏకాగ్రం చేయడమే అంతేకాకుండా ఆయన్ను మళ్లీ ఆ గ్రామానికి వెళ్ళి ఏ విషయమూ ఆలోచించకుండా దృష్టి అంతా ధ్యానం పట్లనే కేంద్రీకరించవలసింది అని చెప్పాడు భిక్షువు మళ్ళీ ఆ కొండకింది గ్రామానికే చేరుకున్నాడు మాతిక మాత ఆయనకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇదివరలో ఇతర సాధకుల మాదిరిగానే సమర్పిస్తూ వచ్చింది ఇక ఎటువంటి అవరోధం చింత లేకుండా ఆయన ధ్యానం సాగేట్లుగా చేసింది కొద్ది కాలంలోనే ఆయన మనస్సు నిష్కల్మషమై ఆయన కూడా అర్హత్వాన్ని పొందాడు ఆమె మనసు చదవగలదు ఇన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు